Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఒకటి తలిస్తే తమ్ముళ్ల షాకులు తప్పవా? తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలచాడనే సామెత చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోతుందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తూ ఉంటే ఇలాంటి అనుమానాలు పెరుగుతున్నాయి. రెండు నియోజకవర్గాలలో తమ్ముళ్ళు చంద్రబాబు నిర్ణయాలతో విభేదిస్తున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే, తన సహజ స్వభావానికి భిన్నంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇలా ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మిగిలిన తమ్ముళ్ళు మండిపోతున్నారట. మామూలుగా చంద్రబాబు నైజం ఏంటంటే, నామినేషన్లకు 48 గంటలు లేదా 24 గంటల ముందు మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు. చివరి నిమిషంలో అభ్యర్థిత్వాలు ఖరారై నామినేషన్లు వేయడానికి నానా అవస్థలు పడిన నేతలున్నారు టీడీపీలో. ఇలాంటి వైఖరికి స్వస్తి పలికి సరికొత్తగా అభ్యర్థులను ముందే ప్రకటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని డోన్, అంతకుముందు చిత్తూరు జిల్లాలోని పొంగనూరుకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో ఇలా అభ్యర్థులను ప్రకటించబోతున్నారో తెలియదు. పొంగనూరులో ప్రకటించిన చల్లాబాబు విషయంలో స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా చల్లాబాబు ఏమాత్రం సరిపోడని చెప్పారట. అవసరమైతే తాను పోటీ చేస్తానని కూడా చంద్రబాబుతో చెప్పారని సమాచారం. ఎందుకంటే ఒకప్పుడు అమర్ పొంగనూరు నుండి చాలాసార్లు పోటీ చేసి గెలిచారు. అంటే చల్లాబాబు ఏ రకంగా చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోలేరని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇక డోన్ నియోజకవర్గం ఉంది మరో కథ. ఇక్కడేంటంటే, ధర్మవరం సుబ్బారెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. 1989 నుండి ఈ నియోజకవర్గంలో కేఈ కుటుంబమే పోటీ చేస్తోంది. మొన్నటి ఎన్నికలలో ఇక్కడ నుండి పోటీ చేసిన కేఈ ప్రభాకర్ ఓడిపోయారు. తాను యాక్టివ్గా ఉన్నప్పటికీ తనను కాదని చంద్రబాబు ఏకపక్షంగా సుబ్బారెడ్డిని ప్రకటించడంతో కేఈ కుటుంబానికి మండిపోతోందట. అభ్యర్థిని కూడా ప్రకటించేసిన తరువాత ఇప్పుడు చేయగలిగిందేమీ లేదని, అందుకనే పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కేఈ కుటుంబం ఉన్నట్లు సమాచారం. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సుబ్బారెడ్డినే కంటిన్యూ చేస్తారా, కేఈ కుటుంబాన్ని వదులుకుంటారా, చూడాలి.